ఫైవ్ స్టార్ క్లౌడ్ కిచెన్ ఈ దారిలోకి మేము వచ్చాం పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో ఏ రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు దేవినేని అవినాష్ సూపర్ సిక్స్ హామీల అమలుపై క్లారిటీ లేకుండా బడ్జెట్ ఉందన్నారు గత వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ నిధులు కేటాయించింది అన్న ఆయన కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో ఏమీ లేదని ఎద్దేవా చేశారు బిజినెస్ వ్యాపార రంగం వాళ్ళకి కానివ్వండి లేకపోతే వాళ్ళు ఎన్నికల హామీల్లో ఏదైతే ఇస్తాను అని చెప్పిన సూపర్ సిక్స్కి సంబంధించి ఏదైనా బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారా అని చెప్పని కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మేము అందరం కోసం కేవలం వాళ్ళకి సంబంధించిన మీడియాలో ఆహో ఓహో ఈ సూపర్ బడ్జెట్ వాళ్ళు ఎవరు పెట్టలేదు సంపద రావటానికి సంపద సృష్టిస్తానికే దాదాపుగా ఎన్నో లక్షల కోట్లు మేము కేటాయించామని చెప్పానంటే ఏ విధంగా చేస్తారు తల్లికి వందన ఏమైంది ప్రతి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పదిహేను వందలు ఏవైంది నిరుద్యోగ భృతి ఏవైంది ఉద్యోగాలు ఏవైంది దేని మీద మీరు క్లారిటీ ఇచ్చారని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వానికి మేమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు గారా ఎందుకు ఈ ప్రభుత్వానికి కోటమి ప్రభుత్వానికి ఓటేసాము ఈరోజు వీళ్ళకు ఓటేసి మేము మోసపోయామని చెప్పి ప్రతి ఒక్క సామాన్యుడి గారా ఈరోజు ఆలోచన చేసే విధంగా భయపడే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఉంది